ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతమంది రైతులు అప్పులు పాలైపోయారు ఈరోజు పొద్దున పేపర్లో చూసాం ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కనీసం ముప్పై ఏళ్ళు కూడా ముప్పై ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకు ఉండుండవు అంత చిన్న పిల్లలు కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని ఉద్యోగాలు రాకపోతే వ్యవసాయం చేసుకొని వ్యవసాయాన్ని నమ్ముకొని నష్టపోయామని ఆత్మహత్య చేసుకున్నారంటే దానికి కారణం ఎవరు కేసీఆర్ గారు కాదా తల నరికెటోనికే ఈరోజు ఇచ్చినట్టు ఒక కిరాతకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాం కళ్ళ ముందే లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఉండి కూడా ఏడేళ్లగా కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వలేదు పాపం ఎంతమంది నిరుద్యోగులు ఏం చేయాలో తోచక ఏజ్ బార్ అయిపోతుంది వయసు పెరిగిపోతుంది ఉద్యోగాలు రావటం లేదు సమాజంలో తలెత్తుకొని తిరగలేక వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతమంది నిరుద్యోగులు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్న కేసీఆర్ గారికి మాత్రం దున్నపోతు మీద వాన పడినట్టు కనీసం చలనం కూడా లేదు కేసీఆర్ గారిలో మేము పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసం పోరాటం చేశాం రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాం కనుకనే ఈరోజు ప్రతిపక్షానికి సోయి వచ్చింది కనుకనే ఈరోజు పాలక పక్షానికి బుద్ధొచ్చింది కనుకనే కేసీఆర్ గారు ఈరోజు ఉద్యోగాలు ఇస్తానని నోటిఫికేషన్లు ఇస్తానని అసెంబ్లీలో మాటిచ్చారు కానీ కానీ మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఏడేళ్ళగా నోటిఫికేషన్లు ఇవ్వక వందల మంది చచ్చిపోయాక ఇప్పుడు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తుంది కూడా ఎంతమందికి ముప్పై వేలు లేదా ఎనభై వేల మందికి ఇస్తానంటున్నాడు కేసీఆర్ గారు మళ్ళీ ఆత్మహత్యలే మళ్ళీ చావులే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు రాక హమాలీ పని చేసుకుంటున్నారు ఆటో డ్రైవర్లు అవుతున్నారు లేకపోతే రోడ్ల మీద టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు లేకపోతే మళ్ళీ కళ్ళు గీస్తున్నారు ఆడపిల్లలైతే పత్తి పీకడానికి పోతున్నారు ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం ఇందుకేనా చదివించుకుంది పిల్లలని ఆలోచన చేయండి ఏం చేశాడు కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చాడు ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయల అప్పును మోపాడు కేసీఆర్ గారు మరి నాలుగు లక్షల రూపాయల అప్పు ప్రతి కుటుంబం నెత్తి మీద ఉంది కదా మరి మీలో ప్రతి కుటుంబానికి ఒక కుటుంబానికైనా లక్ష అయినా రెండు లక్షలైనా కేసీఆర్ ద్వారా ఏ పథకం ద్వారా అయినా మీ చేతికి అందిందా ఆలోచన చేయండి అందలేదు ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చి కూడా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఫీజు రీఎంబర్స్మెంట్కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రైతుల రుణమాఫీకి డబ్బు లేదు ఆఖరికి రైతు పంట నష్టపోతే ఆ పంట నష్ట పరిహారానికి డబ్బు లేదు మహిళల రుణాలకు వడ్డీ చెల్లించాలన్నా డబ్బు లేదు దేనికి డబ్బు లేదు మరి డబ్బంతా ఏమైనట్టు ఎవరి జోబుల్లోకి పోయినట్టు ఆలోచన చేయండి ఈ డబ్బంతా కమిషన్ల రూపంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తే వచ్చిన కమిషన్ల రూపంలో కేసీఆర్ కు ఆయన కుటుంబానికి పోయినట్టు మంచోడు మంచోడంటే మంచం ఎత్తుకుపోయాడట ఒకడు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు బాధల తెలంగాణగా పేదవాడికి బతుకే లేని తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు ఇది కాదా ఈరోజు మనం చూస్తున్న వాస్తవం అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు మన రాష్ట్రంలో మన చుట్టుపక్కల ఎంతమంది వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాల నుంచి పీకేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళల్లో ఎవరిని కానీ కేసీఆర్ గారు ఒక్కరోజు పరామర్శించింది లేదు ఒక్క పైసా ఎక్స్గ్రేషియా ఇచ్చింది లేదు మన రాష్ట్రంలో ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు దేశాలేలా పోతాడట అసలు ఇక్కడ ఏ ఉద్ధరించారని కేసీఆర్ గారు దేశం మీద పడ్డాడు ముందు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ దొంగ హామీలు ఇస్తాడు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇప్పటికే కేసీఆర్ గారి చేతుల్లో రెండుసార్లు మన రాష్ట్రాన్ని పెట్టి అప్పులు పాలైపోయాం బతుకులు చితికిపోయాయి రక్తాన్ని పిండుతున్నారు ఇంత అధ్వానంగా పరిపాలన చేస్తున్నా ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నాయా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళంతా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీజేపీ నాయకులైనా ఏం ఉద్ధరించారు పెట్రోల్ ఖర్చు పెట్రోల్ పెంచారు డీజిల్ పెంచారు గ్యాస్ పెంచారు నేనేం తక్కువ తిన్నాను అని కేసీఆర్ గారు మీరు రెండు పెంచితే నేను నాలుగు పెంచుతానని ఈయన కరెంటు ఛార్జీలు పెంచాడు ఈయన ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు రిజిస్ట్రేషన్ ట్యాక్సీలు పెంచాడు మున్సిపల్ ట్యాక్సీలు పెంచాడు అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతే ఇక పేదవాడి నడ్డి విరగక ఏమవుతుంది పేదవాళ్ళు ఎలా బతకాలి పాలకులు సమాధానం చెప్పాలి ఈరోజు మేము పాదయాత్ర చేస్తుంటే కేటీఆర్ గారు ఎందుకు చేస్తున్నారు పాదయాత్ర అని అడిగారు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సవాలు విసురుతున్నాం ఒక మహిళనై ఉండి ప్రజల సమస్యలు ఎత్తి చూపటానికి నేను పాదయాత్రలు చేస్తున్నాను ఒక మహిళనై ఉండి ప్రజల సమస్యలపై పోరాటం చేయటానికి నేను పాదయాత్రలు చేస్తున్నాను మీకు దమ్ముంటే మాతో కలిసి ఒక్కరోజు పాదయాత్ర చేయండి సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా మీకు దమ్ముంటే ఒక్క రోజు మీరు పాదయాత్ర మాతో కలిసి చేయండి ఎన్ని సమస్యలు ఉన్నాయో మేము చూపిస్తాము ఎన్ని ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపించండి నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నేను క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్ళిపోతా కానీ నిజంగానే సమస్యలుంటే మీరు రాజీనామా చేయాలి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి సవాలు తీసుకున్నాను మీకు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించండి అసలు మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించండి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నా పేరు షర్మిల ఇదే నా తెలంగాణ బడ్ గడ్డ మీదనే నేను పెరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడే ఇద్దరు బిల్ల బిడ్డల్ని కన్నా నా గతం ఇక్కడ అయినప్పుడు నా బతుకు ఇక్కడ అయినప్పుడు ఈ గడ్డకు సేవ చేసే బాధ్యత హక్కు రెండూ నాకున్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ప్రేమించిన ఈ తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని ఈ తెలంగాణ ప్రజలు చితికిపోతున్నారని ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలకు వచ్చిన ప్రతి కష్టానికి వాళ్ళ పక్షాన నిలబడుతుంది వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది ఆఖరికి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తుంది అని కూడా మీకు మాటిస్తున్నా మీ అందరూ ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు దీవించండి మళ్ళీ మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం మహిళలు ఆర్థికంగా నిలబడేటట్టు చేస్తాం ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండేటట్టు ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేటట్టు చేస్తాం ఎంతమంది పెన్షన్కు అర్హులైతే వృద్ధులైతే అంతమందికి పెన్షన్లు ఇస్తాం కౌలు రైతులు రైతు కూలీలకు సంక్షేమం కోసం పని చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పని చేస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అందరికీ మాటిస్తుంది మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారి అవినీతి అక్రమ పాలనకు స్వస్తి చెప్పుతాం కేసీఆర్ గారి నియంత పాలన పోవాలి ఈ ఆత్మహత్యలు ఆగాలి అభివృద్ధి జరగాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ రావాలి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని నన్ను దీవించాలని సోమన్న ఈ గడ్డ బిడ్డ రాబోయే కాలంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తుంగతుర్తి అభ్యర్థిగా నిలబడే వ్యక్తి మీ బిడ్డ మీ గడ్డ బిడ్డ మీరు ఆశీర్వదించాలని గొప్పగా దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరొక్కసారి మరొక్కసారి మీ అందరూ మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని మీరు వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అవ్వకూ ప్రతి తాతకు మీ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది